నమస్తే ప్రొఫెసర్ సార్. నా పేరు కాసిం. ఏం కావాలి నీకు? జియాలజీ ప్రొఫెసర్ గారు, మీరు చేస్తున్న పరిశోధన గురించి నాకు తెలుసు. ఆ బ్లాక్ ఫారెస్ట్ సీక్రెట్ ఫైల్ నాకు కావాలి. నాకేం తెలియదు. నీకు తెలుసు? అవును. నువ్వా? నేనే, కాసింబాయ్ అనుచరుణ్ణి. మీ ఇంట్లో పనివాడిగా చేరిన మల్లేష్ని. ప్రొఫెసర్ సార్, మర్యాదగా అడుగుతున్నాను, ఇచ్చేయి. ఇవ్వను. నీతో పాటు నీ భార్యను కూడా చంపేస్తాను. బెదిరిస్తున్నావా? లేదు, చంపి చూపిస్తాను. మల్లేష్, నా భార్యని చేయి. మమ్మల్ని చంపద్దు. బాత్ నహీ సునా, మర్ గయా. చంపడానికి రామాయణం పుట్టింది, కౌరవుల్ని నాశనం చేయడానికి భారతం మొదలైంది. నన్ను అమ్మ నాన్న లేని అనాథగా చేసిన నిన్ను చంపడానికి మరోసారి ఆ రెండు పుడుతున్నాయి. కాసిం, బాబు అజయ్, మీ నాన్న మా డిపార్ట్మెంట్లో సిన్సియర్ సైంటిస్ట్, నాకు నమ్మకమైన అసిస్టెంట్ కూడా. బ్లాక్ ఫారెస్ట్ సీక్రెట్ని ఛేదించే ప్రయత్నంలో ప్రాణత్యాగం చేశాడు. నువ్వు అనాథవు కావు, నీకు నేనున్నాను. నీ తండ్రి సాధించాల్సిన కార్యాన్ని నువ్వు పూర్తి చేసేలా నిన్ను తీర్చిదిద్దుతాను. అజయ్ బాబు, ఆదిమానవుణ్ణి సకల జీవరాశి కంటే అధికుడుగా చేసింది అక్షరం. భగవంతుడు మనిషికిచ్చిన మెదడుకు పదును పెట్టి జీవితాన్ని పండించేది చదువు. ఈ సత్యాన్ని వంటపట్టించుకొని ఉన్నత శిఖరాగ్రాలను నువ్వు చేరుకోవాలి. తీసుకోబాబు. ఈ దేశానికి గాంధీజీ, నేతాజీలు ఇద్దరూ ఆదర్శప్రాయులే. కానీ అహింస ఎంత పరమధర్మమో, అవసరమైనప్పుడు హింస కూడా అంత ఆమోదమే. శారీరకంగా, మానసికంగా నువ్వు దృఢత్వాన్ని సాధించాలి. అందుకు అవసరమైన పోరాట విద్యలు మాస్టర్ టోనీ నేర్పుతాడు.